మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం చూస్తున్నాము ప్రెసెంట్, ఇది బీచ్ పెట్రోల్ వెహికల్, పోలీస్ వాళ్ళది బీచ్ పెట్రోల్ వెహికల్ అండి. ఒక మినీ ట్రాక్టర్ లా ఉంది. సో ఐ థింక్ దీనివల్ల యూజ్ ఏంటి, అసలు దీని ద్వారా ఎటువంటి యూజ్ ఉంది, అసలు ఏంటి అనేది ఒకసారి ఆ పోలీస్ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు? నా పేరు రమేష్ సార్. సార్ అంటే ఇది డిపార్ట్మెంట్ వెహికల్ కదా? అవును సార్. సార్ దీని వల్ల యూజ్ ఏంటి సార్? టూరిస్టులకి ఏంటంటే బయట నుంచి వస్తుంటారు, ఇక్కడ బీచ్ కోసం సరైన అవగాహన ఉండదు, వాళ్ళకి మనం అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఇక్కడ కొంచెం అంటే మరీ లోపలికి వెళ్లకుండా దగ్గర దగ్గరలో ఉండి స్విమ్ చేయాలి, అలాగే వాళ్ళ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి, అలాగే బాగా లోనికి వెళ్ళి కరటాలకి చిక్కుకొని ప్రమాదవశాత్తు ఏం జరగకుండా ఉండడానికి అనౌన్స్మెంట్ చేసుకొని విత్ దగ్గర దగ్గర మాతో పాటు అలాగే విత్ ఒక 6 స్విమ్మర్స్ ఉంటారండి. ప్రమాదవశాత్తు ఎవరైనా అలల్లో చిక్కుకున్నా ఇమీడియట్లీగా వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకొని తీసుకొస్తాము. వాళ్ళకి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ ఏమైనా అవసరమైతే మనకి దగ్గరలో ఫస్ట్ ఎయిడ్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తాము, సిపిఆర్ ఏమైనా చేస్తాము, దగ్గరలో నియరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తాం, అంతకే మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే. అంటే జనాల యొక్క అవగాహన కోసం అండ్ ప్రజా భద్రత కోసం అయితే దీన్ని వాడుతాం. అవును సార్, ప్రజా భద్రత కోసం. ఇది మా గౌరవనీయులైన సిపి గారు రవిశంకర్ అయ్యనర్ ఐపీఎస్ గారు ఇది మొదలుపెట్టారు సార్. దీని పేరైతే సాగర్ 2 మొబైల్. ఇది రుషికొండ మొబైల్, రుషికొండలో ఉంటుంది. ఇలాంటివి ఆర్కే బీచ్లో ఒకటి, మనకి రుషికొండకి ఒకటి అలాట్మెంట్ చేశారు సార్. దీనివల్ల అయితే చాలా యూజెస్. మేమైతే దగ్గర దగ్గర మా స్విమ్మర్స్తో అందరితో ఉండి చాలా రెస్క్యూలు అయితే చేసాం సార్. ఇప్పుడు ఎంతమంది ప్రయాణాలు కాపాడుంటారు? ఇంచుమించు అంటే ఇది వచ్చే దగ్గర ఒక సంవత్సరం పైన అవుతుంది సార్. దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 70 రెస్క్యూస్ దగ్గర చేసి ఉంటాం. అప్పుడే అంటే 70 యొక్క ప్రాణాలను అయితే ఇది నిలబెట్టింది. అంటే ఇదనే కాదు సార్, ఎలాంటి ప్లాన్ అంటే మీ యొక్క టీమ్ పోలీస్ వారు అయితేనేమి, జీవీఎంసీ స్విమ్మర్స్ అయితేనేమి, మన ఏపీ టూరిజం తాలూకా స్విమ్మర్స్ అయితేనేమి అందరమే, అలాగే మెరైన్ పోలీస్ వారు అయితేనేమి అందరమే కొంచెం యూనిటీగా అంతా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ నేను ముందు తీసుకెళ్తున్నాను సార్. మా ఆఫీసర్స్ ఆర్డర్స్ మేరకు సుపీరియర్ ఆఫీసర్స్ మెయిన్ కదా? అవును సార్. అవును సార్. సో అంటే ఈ వెహికల్ అంటే ఎలా డిజైన్ చేయబడింది అండి? అంటే ఇది ఇసుకలో కూడా వెళ్ళిపోతుంది? ఇది 4x4 సార్, 4-wheel డ్రైవ్. మనకి ఇసుకలో కూడా కొంచెం వాటర్లో కూడా అంత స్లిప్ అవ్వకుండా మూవ్ అవ్వడానికి ఉంటుంది సార్. అలాగే మనకి వెనక వైపు చూసుకుంటే అనుకుంటున్నది లేదు సార్, దానిలో సేఫ్టీ ఎక్విప్మెంట్, రోపు, తర్వాత లైఫ్ జాకెట్స్, తర్వాత ఎక్విప్మెంట్ మాకు ఏదైతే రెస్క్యూకి యూజ్ అవుతాయో ఎక్విప్మెంట్. స్ట్రేట్గా వాటర్లోకి వెళ్ళినట్టయితే వెహికల్ ఎంతవరకు వెళ్ళొచ్చు? కొంతవరకు అంటే వాటర్ తగిలినంత వరకు పర్వాలేదు సార్, వాటర్లోనైనా ఇది అవుతుంది. కాకపోతే మనకి రస్ట్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సార్, కానీ ఈ వెహికల్ కన్నా చూసుకుంటే ప్రాణాలు ఇంకా ఇంపార్టెంట్ కదా సార్. సార్ ఇక్కడ కూడా ఒక దీన్ని లైఫ్ దీన్ని ఏమంటారండి? బోయా అంటారు సార్. బోయా. దీన్ని అక్కడ అంటే అలల్లో చిక్కుకున్న పర్సన్కి అందించడానికి ఒక చిన్న ఎక్విప్మెంట్ ఒకటి తయారు చేయడం అయితే జరిగిందని చెప్పి విన్నాము. అది అది ఉంది సార్, కానీ అది ఇంకా క్రౌడ్స్ అంటే ఏదైనా ఇప్పుడు లేదు సార్, శివరాత్రికి అలాగే ఎక్కువ క్రౌడ్ ఉన్న టైంలో అవి వాడుతుంటారు సార్. జనరల్గా అయితే మా స్విమ్మర్స్ అయితే ఎప్పుడు అలర్ట్గా ఉంచుకొని మాకు ఆ టవర్ ఉంది కదా సార్, ఆ టవర్ మీద చూస్తున్నాం, అక్కడ టవర్ ఉంది చెప్పండి, ఆ టవర్ నుంచి అనౌన్స్మెంట్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ అదే బైనాక్యులర్లు ఉంటాయి మనకి విజిబుల్ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొంచెం చూసి మనం అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. అండ్ థ్యాంక్ యూ అండి, ఒకసారి మీటింగ్తో కూడా మాట్లాడుచుద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే మామూలు రోజుల్లో అయితే పర్లేదు, బట్ ఇలాంటి రోజుల్లో వీకెండ్స్ అందులో సమ్మర్ ఒకటి క్రౌడ్ ఎక్కువ మంది వస్తున్నారు, ఇలాంటి టైంలో మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు? మేము ముందుగా క్రౌడ్ వచ్చేటప్పుడు అలర్ట్గా ఉంటాం సార్, ఎందుకంటే ఇక్కడ ఉండేది 7 ఉన్నాం లైఫ్ గార్డ్స్. ఈ 7 కూడా సండే సాటర్డే టైంలో ముందుగా ఏంటంటే మాకు ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వచ్చేటప్పుడు 6 వస్తాం. ఆ 6 వచ్చేటప్పటికి మాకు కొన్ని కొన్ని ప్లేస్లు ఏవేవి డేంజర్ ప్లేస్ ఉన్నాయో ఆ డేంజర్ ప్లేస్లో రెడ్ ఫ్లాగ్లు అనేవి ముందుగా అలర్ట్ చేస్తాం. అవి చేసిన తర్వాత కూడా ఆ ఏరియాలో ఎవరు స్విమ్మింగ్ చేసినా సరే
వాళ్ళకి హెచ్చరించి మైక్లో అనౌన్స్మెంట్ చేసి ఇది సేఫ్ జోన్ కాదు, ఇది డేంజర్ జోన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఒక రూప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూప్ సెంటర్లో వాళ్ళకి స్విమ్మింగ్కి అలౌ చేస్తాం. అంటే వాటర్ హైట్ ఒకటి లేట్ ఒకటి టైంలో మాకు ప్లేసులు ఉంటాయి. ఒక ఐటో టైంలో అనుకో ఒక డేంజర్ జోన్ ఉంటుంది, ఆ రెడ్ ఫ్లాగ్లో ఐటో వాటర్ ఐటో టైంలో అక్కడ స్విమ్మింగ్కి అలౌ చేయి. లోట్ అవుట్ టైంలో పర్వాలేదు, అది రిప్ కరెంట్ ప్లేస్ అనుకో అక్కడ ఎవరిని అలౌ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు అక్కడ సేఫ్ జోన్ అనే ప్లేస్లో అందరిని స్విమ్మింగ్ చేసేస్తాం, డేంజర్ జోన్ అనే ప్లేస్లో ఎవరిని స్విమ్మింగ్ చేయొచ్చు. సో ఇలా అంటే ప్రజలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినప్పుడు మన మాట వినాలి. సో దానికి పోలీసు వారి సహకారం అయితే కంపల్సరీ ఉండాలనుకుంటాను. పోలీసు వారు సహకరిస్తారు ప్రతిదానికి. మేము వాళ్ళతో ఆల్రెడీ కనెక్షన్, వెహికల్ ఉంది కదా, వెహికల్ ఎనీ టైం మాకు 2 o'clock 3 o'clock వస్తుంది. ఎవ్రీ టైం సండే సాటర్డే అయితే ఎర్లీగా 2 o'clock వచ్చేస్తారు. ఆ 2 o'clock కూడా వచ్చేటప్పుడు ఆ వెహికల్ కూడా ఏంటంటే మాకు వెహికల్ వల్ల కొంచెం ఫ్యూజిబుల్, అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే మనం మైక్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తాం కానీ వాళ్ళు కొంతమంది మాట వింటారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఎందుకంటే వాళ్ళు వినరు, ఎందుకంటే ఎంజాయ్ చేద్దాం అనే మూడ్లో ఉంటారు తప్ప అక్కడ మనకి ఆపద ఉన్నది అనే ఆలోచన మర్చిపోతారు. వాళ్ళు ఎంజాయ్ కోసం వచ్చారు కాకపోతే దానికి వాళ్ళకి సముద్రం కోసం తెలియదు, ఇక్కడ భూమి ఉందా లేకపోతే ఒక రాయి ఉందా అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకపోయినా సరే మేము వాళ్ళకి తెలిసేలాగా అనౌన్స్మెంట్ చేస్తాం మైక్లో, సార్ అక్కడ లోతు ఎక్కువ, లోతైన ప్రదేశం లేదంటే రిప్ కరెంట్ ప్లేస్ లేకపోతే డీప్ ఏరియా లేకపోతే ఇక్కడ గుంతలు గుంతలుగా ఉంటాయి లేకపోతే రాయలు ఉంటాయి లేదంటే గాజు పెంకులు ఉంటాయి, ఇలాంటి మేము వాళ్ళకి మైక్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఎంజాయ్మెంట్కి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు అవన్నీ పట్టించుకోరు కాకపోతే, అందుకే మేము ఏం చేస్తామంటే ఎప్పుడైతే వాళ్ళు పట్టించుకోలేని టైంలో మేమే ఇమ్మీడియట్లీగా వాటర్లో దిగుతాం. ఎప్పుడైతే ప్రమాదం అని జరుగుతుందో ఆ ప్రమాదం జరగకుండా 99% మేము వాటర్లో ఉంటాం సార్, 100% మేము వాటర్లో దిగిపోతాం. ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు వాటర్లో ఉండి వాళ్ళు బయటికి తీసుకొచ్చిన తర్వాత పోలీసు వారికి మేము ఇన్ఫామ్ చేస్తాం, వాళ్ళు వస్తారు. వెహికల్ ఉందంటే వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొని వెళ్తాం. వెహికల్ 2 o'clock వస్తున్నాను కదా, వెహికల్ తీసుకొని వెళ్తాం. సార్ బయట ఉంటారు, మీరు లోపలికి వెళ్తాం, వాళ్ళు బయటకు తీసుకొచ్చిన తర్వాత సార్ అనేసి మీరు చెప్తారు, ఇలాగ మీ మంచి కోసమే కదా చెప్తున్నారు, లైఫ్ గార్డ్ చెప్పేటప్పుడు మీరు వినాలి కదా అని చెప్పేసి వాళ్ళతో సార్ చెప్పడం. ఆ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ తీసుకురావడం, ఆ సేఫ్ జోన్లో స్విమ్మింగ్ చేయించడం. వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా మనం పబ్లిక్ కాబట్టి, పబ్లిక్ టూరిస్టులు కాబట్టి మనం టూరిస్టుల పరంగా చెప్తాం, కొంతమంది వినరు. వినలేదు ఏమంటే చెప్పినంత చెప్తారు పోలీసు వారు, వాళ్ళు హెచ్చరించారు పోలీసు వారికి, ఎందుకంటే మాకంటే ఎవరు లైఫ్ గార్డ్స్ కదా అంటే వాళ్ళు చీప్ వేరేగా చూస్తారు, అదే పోలీసు వారు అనుకో కొంచెం భయం ఉంటుంది కదా. వాళ్ళు చెప్పిన తర్వాత సార్ వాళ్ళు చెప్పిన మాటకి వింటారు, ఇటువైపు ఇటువైపు వచ్చిన సేఫ్ జోన్లో మనం స్విమ్మింగ్ చేస్తాం. మీరు చేస్తుంది నిజమైన పబ్లిక్ సర్వీస్ అండి, ఎందుకంటే మీ ప్రాణాలు, మీ ప్రాణాలు పనం కాబట్టి ఎన్నో ప్రాణాలు కాపాడే ఉద్యోగం ఇది, మామూలు ఉద్యోగం అయితే కాదు. సో దానికి ప్రజలందరూ వెరీ థ్యాంక్ఫుల్ మీకు. ఆ విషయంలో అయితే మటుకు మామూలు లేకుండా ఒప్పుకోవాల్సిన విషయం ఇది. మీరు చెప్పింది 100% సార్ ఇది, ఎందుకంటే మీరు 100% నిజం చెప్పారు. ఎందుకంటే మేము మా ప్రాణాలు కూడా లెక్క చేయం సార్, ఎందుకంటే ఒక వ్యక్తి మునిగిపోయేటప్పుడు మేము ఎట్టి చేద్దాం అంటే మా ప్రాణాలకి మా దగ్గర మొబైల్స్ ఉన్నాయా లేదంటే ఇంకేమైనా ఉన్నాయి, ఏ వస్తువుల కోసం బండి, ఏ ఎటువంటి వస్తువులు కూడా మేము తీయం సార్. ఇమ్మీడియట్లీగా ఏంటంటే ఒక వ్యక్తి మునిగిపోతుంది అని తెలిసింది మరక్షణకే మా దగ్గర ఏముంటే అవి పట్టుకొని వెళ్ళి వాటిని ఎంత ఎమర్జెన్సీ అయితే అంత ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఏమైనా సుహగా అని ఏమైనా వాటర్ మింగ్ అని రిలాక్స్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ ఎయిడ్ ఆఫీస్ ఉంది సార్ మా దగ్గర, ఆ మేడం గారు ఉన్నారు, అక్కడ తీసుకెళ్తాం వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మేము బయటికి పంపించడం జరుగుతుంది సార్. అండ్ మీ పేరండి ఇప్పటివరకు అడగలేదు. నా పేరు నోకరాజ్ సార్. నోకరాజ్ గారు అండి చాలా థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది సుమన్ టీవీ ద్వారా 10 మందికి అంటే మిగతా జనాలకు కూడా తెలుసుకొని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, ఇది దాటకూడదు అనే ఒక ఆలోచన వాళ్ళు ఉంటే మీకు మీ యొక్క శ్రమకు కొద్దిగా తగిన ప్రతిఫలం అయితే దొరుకుతుంది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మా కోసం మీరు ఎంతలాగా చేస్తారంటే మాకు హ్యాపీ సార్, ఎందుకంటే మేము పబ్లిక్ అనేది వినరు సార్, ఎందుకంటే మీరు మీ ద్వారాగా అలా తెలియపరిస్తే మేము చాలా హ్యాపీ సార్. మా లైఫ్ గార్డ్స్ కూడా అలాగే పోలీస్ వారు కూడా అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాట ద్వారా చెప్తాం కానీ కొంతమంది వింటారు కొంతమంది వినరు సార్. మీ లైవ్ ద్వారాగా వాళ్ళకి తెలియపరిస్తే అందులో 50% అయినా సరే కొంచెం చేంజ్ అవుతారు సార్, నాకు నమ్మకం ఉంది, నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.